దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి ఈ పేదవాడికి కూడా సొంత ఇల్లు లేని పరిస్థితి అనేది ఎక్కడ రాష్ట్రంలో ఉండకూడదు అని ఒక మంచి సంకల్పంతో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పేదవాళ్ళకు ఇప్పటికే పంపిణీ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా మొదటి దశలో 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి పనులు కూడా చకచక జరుగుతా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లోనే మధ్య తరగతి కుటుంబాలకు కూడా అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ప్రజలకు కూడా సొంతం ఒక ఇంటి కలను ఒక సొంత ఇల్లు ఉండాలి అనే వీరి కలను సాకారం చేసేందుకు వారికి మార్కెట్ లో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలాంటి మోసాలు కూడా వాళ్ళను చేయకుండా వాళ్ళకు మంచి టైటిల్స్ తో వాళ్ళకు భూములు ఇవ్వడము లాభ ఆపేక్ష అనేది కూడా లేకుండా మార్కెట్ కంటే తక్కువ ధరకే రీజనబుల్ రేట్స్ కే లిటిగేషన్స్ కు ఎలాంటి తావు కూడా లేకుండా క్లియర్ టైటిల్స్ తో గవర్నమెంటే ఇంటి ప్లాట్లను చేసి ప్రభుత్వమే అభివృద్ధి చేసి ప్రభుత్వమే లేఅవుట్ చేసి అందుబాటులోకి తీసుకొని వస్తే ఒక మంచి ప్రయత్నము దీనివల్ల మధ్య తరగతి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది న్యాయపరంగా ఎలాంటి చిక్కులు కూడా లేని వివాదాలకు తావే లేని క్లియర్ టైటిల్స్ తో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఉన్న ఒక డెవలప్డ్ ప్లాట్ ను అందించే ప్రయత్నమే ఈ జగనన్న స్మార్ట్ టౌన్స్ పథకానికి ఈ రోజు నుంచి ఈ సంక్రాంతి పండుగ వేళలో శ్రీకారం చుడతా ఉన్నాం ఈ పథకంలో మొత్తంగా మూడు కేటగిరీలలో స్థలాలు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది 150 గజాలు MIG 1 కింద 200 గజాలు MIG 2 కింద 240 గజాలు MIG 3 కింద ప్రతి లేఅవుట్ లోను కూడా ఈ మాదిరిగా ఈ మూడు రకాల ప్లాట్లను అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది ఈ ప్లాట్లకు సంబంధించి మొదటి దశలో ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరంలోను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నలుగులూరులోను వైఎస్ఆర్ జిల్లా రాయచోటలోను ప్రకాశం జిల్లా కందుకూరులోను నెల్లూరు జిల్లా కావలిలోను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోను ఈ లేఅవుట్లు వేసి నేటి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నాం దీనికి సంబంధించి లేఅవుట్లు వేసే కార్యక్రమానికి ఈ రోజు నుంచి శ్రీకారం కూడా చుడతా ఉన్నాం ఈ ఆరు జిల్లాలే కాకుండా మిగతా అన్ని జిల్లాలే కూడా కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తుంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గంలోని వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో ఖచ్చితంగా మధ్య తరగతి కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి క్రియేట్ అవుతుంది ఈ టౌన్స్ లో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆయా నియోజకవర్గాలలో ఉన్న వాళ్ళు ఆ టౌన్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఆ వెబ్సైట్ కూడా ఈరోజు నేను లాంచ్ కూడా చేస్తాను https://migapdtcp.ap.gov.in
govt.in అనే ఈ వెబ్సైట్ అవైలబుల్ గా కూడా ఉంది. ఇందులో అర్హతలకు సంబంధించి 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారంతా కూడా ఈ జగనన్న టౌన్స్ లో ఈ జగనన్న స్మార్ట్ టౌన్స్ లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునే దానికి అర్హులై అవుతారు. మీరున్న ప్రాంతంలోనే స్మార్ట్ టౌన్స్ లో మీరు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాట్లకు అయ్యే డబ్బును కూడా 4 వాయిదాల్లో ఒక సంవత్సరపు కాలంలో చెల్లించే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది. చెల్లింపు పూర్తయిన వెంటనే డెవలప్ ఆల్రెడీ చేసిన ప్లాట్ను చేతికి అందించడం జరుగుతుంది. ఇలా స్మార్ట్ టౌన్స్లో ఇంటి ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆ ప్లాట్ నిర్ణీత విలువలో 10% ముందుగా చెల్లించాలి. అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30% చెల్లించాలి. 6 నెలల్లోపు మరో 30% చెల్లించాలి. 12 నెలల్లోపు లేదా రిజిస్ట్రేషన్ తేదీలోపు ఏది ముందైతే అది ఆ తేదీలోపు అప్పటికి ఇంకా మిగిలిపోయిన 30% కూడా చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇలా వాయిదాల్లో కాకుండా ఒకేసారి ముందుగానే టోటల్ అమౌంట్ పూర్తి అమౌంట్ ఇచ్చే వాళ్ళకు ఒక 5% రాయితీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మొన్న పిఆర్సి ప్రకటన సందర్భంగా ఉద్యోగస్తులందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో దాని ప్రకారం ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రతి లేఅవుట్లో 10% ప్లాట్లు 20% రిబేట్తో వీళ్లకు ప్రత్యేకంగా కేటాయించడం కూడా జరుగుతుంది. ఈ జగనన్న స్మార్ట్ టౌన్స్లో పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా పట్టణ ప్రణాళిక విభాగం నియమ నిబంధనలకు లోబడి ఏడాదిలో సమగ్ర లేఅవుట్లు అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఇందులో పూర్తిగా రూల్స్ అనేటివి అబ్సల్యూట్గా పాటించడం జరుగుతుంది. పూర్తిగా ఒక మంచి మోడల్ లేఅవుట్ ఈ మాదిరిగా చేయగలుగుతాము అని మిగిలిన రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆదర్శప్రాయంగా మోడల్ లేఅవుట్గా కూడా నిలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఇలా చేయొచ్చు అని కూడా ఇలా దరఖాస్తు చేసుకున్న వారి విషయం ఇక దరఖాస్తు చేసుకునే వారి విషయానికి వస్తే దరఖాస్తు చేసుకున్న వారికి అలాట్ చేసే కార్యక్రమంలో పూర్తి ట్రాన్స్పరెన్సీతో అలాట్ చేయబడుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయ పార్టీలు ఏ పార్టీ అని కూడా చూడడం ఇవేవీ చూసే అవకాశమే లేని విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ ప్లాట్ల కేటాయింపులు కూడా జరుగుతాయి. ఎక్కడా కూడా ఎవరి ప్రమేయం కూడా ఉండదు. ఈ స్మార్ట్ టౌన్స్లో ప్రభుత్వమే లేఅవుట్ చేస్తుంది కాబట్టి కుటుంబాల అవసరాలను బట్టి ఇందులో 150 గజాలు, 200 గజాలు, 240 గజాలు చదరపు గజాల స్థలాలు ఎంచుకునే వెసులుబాటు లబ్ధిదారుడికి పూర్తిగా ఉంటుంది. పర్యావరణ హితంగా ఉండే విధంగా లేఅవుట్ల విస్తీర్ణంలో 50% వరకు స్థలమంతా కూడా ఆ కాలనీల్లో ఉండేవారి ఉమ్మడి అవసరాలైన పార్కులు, ప్లేగ్రౌండ్స్, స్కూల్స్, బ్యాంకులు, షాపింగ్, రిక్రియేషన్ సదుపాయాలు వంటి వాటి కోసం స్థలాలు కూడా కేటాయింపు చేస్తారు. అంతేకాకుండా విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్తో ఫుట్పాత్లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇందులో ఉంటాయి. ఇవే కాకుండా మంచినీటి సరఫరాకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు, వరద నీటి డ్రైన్, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్కు కూడా ఈ కాలనీలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తారు. కరెంటు, వీధి దీపాలతో పాటు వీధి దీపాలతో కూడిన నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఇందులో
ఖచ్చితంగా ఉంటే నేను అదే పనిగా ఇది చేసేటప్పుడు ఇది కన్సీవ్ చేసేటప్పుడే నేను చాలా క్లియర్గా మంత్రి గారికి సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ మున్సిపల్ కార్పొరేషన్కు ఇద్దరికీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనం సంతకం పెడతా ఉన్నామమ్మా మనం సంతకం పెడతా ఉన్నాము మన క్వాలిటీ అనేది మనం అష్యూర్ చేస్తూ ఉన్నాము ఎక్కడ కూడా ఎవరు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి ఎక్కడ ఉండకూడదు బ్రహ్మాండంగా ఉండాలి అని కూడా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది అదే పద్ధతిలోనే ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి ఒక లేఅవుట్లోని కాలనీ నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ కూడా ఎందుకంటే ఫ్యూచర్లో ఈరోజు డెవలప్ చేసే ఈ కాలనీస్ అన్నీ కూడా రేపొద్దున పాడు పడిపోకూడదు సో దీనికోసం మెయింటెనెన్స్ కోసం కూడా ఒక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేసి ఈ ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్కు ఆ కార్పస్ ఫండ్ అప్పజెప్పి పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా వాటిని సంయుక్తంగా కూడా పట్టణాభివృద్ధి సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్వహించే విధంగా ఈ అన్ని రకాల చర్యలు కూడా తీసుకోమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీతో ఒక మంచి లేఅవుట్ రావాలని మధ్యతరగతి కుటుంబాలకు కూడా దీనివల్ల మంచి జరగాలని అందుబాటులో మంచి రేట్లకు రీజనబుల్ రేట్లకు మంచి రేట్లకు ఇవి అందుబాటులోకి ఒక్కసారి వస్తే మార్కెట్లో ఇటువంటి పరిస్థితి ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ మార్కెట్లోకి వస్తుంది దానివల్ల మిగిలిన లేఅవుట్లు వేసే వాళ్ళు కూడా రేట్లు తగ్గించక తప్పని పరిస్థితులకి పూర్తిగా ఈ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో తయారవుతుంది సో దీనివల్ల రేట్లు తగ్గుతాయి సామాన్యునికి మధ్యతరగతిలో ఉన్న వాళ్ళకి రేట్లు తగ్గుతాయి క్వాలిటీతో కూడిన వ్యవస్థ లేఅవుట్లు క్రియేట్ అవుతాయి టైటిల్స్లో ఎలాంటి మోసాలు చేయలేని విధంగా టైటిల్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్స్ అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి ఈ మిడిల్ క్లాస్ ఇన్కమ్లో ఉన్న వాళ్లకు టౌన్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ మంచి జరిగించాలని ఒక గొప్ప కార్యక్రమానికి మంచి కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం దేవుడి దయ చల్లగా ఉండాలని ప్రజలందరి ఆశీస్సులు కూడా ఎల్లకాలం లభించాలని కోరుకుంటూ వీటి ద్వారా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం you